శ్రీగురుభ్యో నమః. ఎస్ఎస్సి వీక్షకులకి ప్రేక్షకులకి శరణ్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు, ఆశీస్సులు. గణనాథ సరస్వతి రవిశుక్ర బృహస్పతి పంచైతాని స్మరేన్నిత్యం వేదవాణీ ప్రవర్తతే. అర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. అరుణకిరణజాలై రంజిత సావకాశ విధృత జపపటీకా పుస్తక భీతిహస్త ఇతర కరవరాద్యై పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. పరమ పవిత్రమైనటువంటి ఆశ్వీజమాసం అంటే ఏ నెలలోనైతే పూర్ణిమ రోజు అశ్విని నక్షత్రం ఉంటుందో ఆ మాసం పేరు ఆశ్వీజమాసం. ఈ ఆశ్వీజమాసంలో ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. మూడు ఋతువులలో మూడు రకములైనటువంటి మూడు విధాలుగా ప్రకృతిలో ప్రకోపములు వస్తాయి అంటుంది శాస్త్రం. ఎప్పుడెప్పుడు వస్తాయండి అంటే త్రి ఋతు యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ శరత్ వసంత శిశిర నామాభ్యాం తస్మాత్ దేవీం ప్రపూజయేతని. అంటే ముఖ్యంగా మనకి శరత్ ఋతువులో, వసంత ఋతువులో, శిశిర ఋతువులో ఈ మూడు ఋతువులలో ఖచ్చితంగా తస్మాత్ దేవీం ప్రపూజయేత్, అమ్మవారిని ఆశ్రయించి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అమ్మను జపము ద్వారా, అభిషేకము ద్వారా లేదా స్మరణము ద్వారా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అందరము చేయాలి. మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు చేయాలండి అంటే అన్ని జీవరాశులకి 84 లక్షల జీవరాశుల అన్నిటికీ కూడా రోగములు, ఆపదలు, భయాలు కలిగేటువంటి కాలము. కాబట్టి ఈ కాలములో వచ్చేటువంటి కష్ట నష్టములన్నిటినీ కూడా తొలగించుకొని ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సంపదలను, మనశ్శాంతిని పొందడం కోసమై అమ్మవారిని ఆశ్రయించాలి. మరి అమ్మవారిని ఎందుకు ఆశ్రయించాలండి అంటే ఈ మనకి అమ్మవారి యొక్క అవతారములు వచ్చినటువంటి ఎక్కువ శాతం మాసములు ఈ మూడు మాసములే. కాబట్టి మనము దేవీ భాగవతం చూసుకున్నా, బ్రహ్మాండ పురాణం చూసుకున్నా, బ్రహ్మ వైవర్త పురాణం చూసినా, వరాహ పురాణం, అగ్ని పురాణం, ఇలా వ్యాసుడి యొక్క వచ్చినటువంటి, వ్యాసుడి నుండి మనకు సంక్రమించినటువంటి, ఇంకా విశేషముగా వ్యాసుడు మనందరి కోసమై వారి యొక్క సమయాన్ని వెచ్చించి మన కోసమే అవతారం ఎత్తి అనేక పురాణాలు, గ్రంథాలు రచించారు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవాను యొక్క అనుగ్రహంతో, ఆ వ్యాస భగవాను యొక్క సూచనలతో ఈ మూడు మాసములు కూడా అమ్మవారి యొక్క అవతారములు ఎత్తినటువంటి సమయాలు ఎక్కువగా మనకి ఆ పురాణాలు, గ్రంథాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా అమ్మవారిని ఆశ్రయించాలి. అయితే మరి మనకు అనుమానం వస్తుంది, అయ్యా అమ్మవారిని ఆశ్రయించమంటున్నారు, ఎలా ఆశ్రయించాలి అంటే అమ్మవారి యొక్క పూజా విధానాన్ని వ్యాసుల వారే జనమేజయుడు అనేటువంటి ఒక చక్రవర్తి గారికి ఈ పూజా విధానాన్నంతా కూడా తెలియజేసి ఉన్నారు. పాడియమి మొదలు ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. అంటే పాడియమి, విదియ, తదియ ఈ మూడు రోజులు మహాకాళి అమ్మవారి యొక్క నవరాత్రులుగా, చవితి, పంచమి, షష్ఠి ఈ మూడు రోజులు
महालक्ष्मी अम्मवारुगा सप्तमी अष्टमी नवमी ఈ మూడు రోజులు మహా సరస్వతి అమ్మవారుగా 9 రోజుల పాటు మనము తల్లి గర్భములో 9 నెలల పాటు ఉంటాము. అయితే అమ్మవారు 9 రూపాల్లో ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కుష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రితి, महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्री चा नवदुर्गा प्रकीर्तिताः अंटुंदी मार्कंडेय पुराणं. काबट्टी अम्मवारिनी पूजिंची अर्चिंची अभिषेकिंची जपिंची मनमु तरिंचेटुवंटि मार्गान्नि व्यासुलवारु जनमेजयुनि उपकरणंगा पेट्टुकोनि मनकी पूजा विधानान्नि నియమాలన్నిటినీ కూడా మనందరికీ తెలియజేసినారు దేవీ భాగవతం అనేటువంటి గ్రంథము ద్వారా. అయితే ఒక్కొక్క తిథి రోజు ఒక్కొక్క దేవతను రూపంలో అవతారంలో పూజించాలి, ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించాలి, ప్రసాదముగా స్వీకరించాలి, ఒక్కొక్క పుష్పముతో ఒక్కొక్క అష్టోత్తరముతో ఒక్కొక్క నామముతో అమ్మవారిని మనం చూసి దర్శించి తరించేటువంటి మార్గాలెన్నో కూడా మనకి వ్యాసుల వారు మనకి అవకాశాన్ని కల్పించి ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క శరత్కాలములో ఈ శరద్ ఋతువు కాలంలో అమ్మవారిని మనం పూజించేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందుదాం. అలాగే ఇంకొక రెండు 9 రోజుల పాటు అమ్మను పూజించేటువంటి ఇంకొక రెండు ఉన్నాయి. అవెప్పుడండి అంటే శిశిర ఋతువు, అంటే మాఘమాస పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు అమ్మవారిని మనం మళ్ళీ పూజించే అవకాశం ఉంది. అలాగే వసంత ఋతువు అయితే రామోయం లలితాంబిక అంటారు మనకి శాక్తేయ గ్రంథాల్లో. అంటే రామచంద్ర స్వామి యొక్క రూపమే లలితాంబిక యొక్క స్వరూపంగా అవతారంగా వచ్చింది అని చెబుతారు. కాబట్టి మనందరం కూడా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు చైత్రశుద్ధ నవమి నుండి చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు కూడా 9 రోజుల పాటు కూడా అమ్మవారిని కాని లేదు రామచంద్ర స్వామి రూపంలో మనము ఈ నవరాత్రులను చేసుకునేటువంటి అవకాశం వ్యాసుల వారు మనందరికీ కల్పించినారు. అలాగే మాఘమాసంలో కూడా అమ్మవారిని శ్యామా రూపంలో అమ్మవారిని మనం 9 రోజుల పాటు రాజశ్యామల రూపంలో అమ్మవారిని మనందరం కూడా పూజించుకునేటువంటి అవకాశం ఉంది. అయ్యా మరి పూజించాలంటే ఇప్పుడు శరత్కాల నవరాత్రులు ఆశ్వీజ మాస నవరాత్రుల్లో మనందరం ఉన్నాం. ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఎలా పూజించాలి అన్నప్పుడు మొట్టమొదటగా ఉపవాస వ్రతంతో ఉండి మనము అంటే ఆహార నియమాన్ని పాటిస్తూ మనం అమ్మవారి యొక్క పూజలో పాల్గొన్నామనుకోండి అనేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ఏమండి వైద్యుడి దగ్గరికి వెళితే అతను నీకు మధుమేహం ఉంది నువ్వు ఆహారాన్ని తగ్గించాలి అంటాడు. అలాగే తర్వాత బీపీ బ్లడ్ ప్రెషర్ అంటారు, అది వచ్చినప్పుడు ఉప్పు కారం వగైరా వాటిని కూడా తగ్గించాలని చెప్తారండి. అదేమిటండి, కానీ వైద్యులంటే శరీరాన్ని చూసి చెప్తారండి, మరి ఋషులు ఎందుకండి? ప్రతి వ్రతానికి నియమాల్లో ఉపవాస వ్రతం అని ఎందుకు పెడతారు అంటే ఆహార శుద్ధౌ సత్వశుద్ధిహి అని శాస్త్రం. కాబట్టి మనం ఏ ఆహారాన్ని తింటే ఆ ఆహారం యొక్క ఫలమే మనకి మన ప్రవర్తనలో కనబడుతుంది. ఉదాహరణకి మధుర పదార్థం స్వీట్ తిన్నామనుకోండి చాలా ఆనందంగా ఉంటాం మనం. అలాగే ఇష్టమైన పదార్థం తిన్నామనుకోండి ఆనందంగా ఉంటాం మనం. అలాగే అనుకున్నటువంటి కోరిక నెరవేరిందనుకోండి చాలా ఆనందంగా ఉంటాం, ఆహ్లాదంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం కదా. అలాగే ఉపవాసముతో చేసేటువంటి
అంటే ఖాళీ కడుపుతో చేయమని ఏ శాస్త్రం చెప్పలేదండి. మూడు రకములుగా మనము ఉపవాసాన్ని పాటించవచ్చు. మొట్టమొదటిది ఉదయం ఉపహారం చేసి రాత్రి వరకు అమ్మను తలుచుకోవడమా పూజించడమా ప్రదక్షిణం చేయటమా గుడిలోకి వెళ్ళి అభిషేకం చేయడమా నామస్మరణ చేయటమా, అది ఒక మొదటి విధానం. రెండవ విధానానికి వచ్చినప్పుడు ఉపవాస దీక్ష లేకుండానే నిరంతరం కూడా అమ్మవారిని తలుస్తూ ఉండడం కానీ, లేదు వారు చేసేటువంటి ధర్మం అది ఉద్యోగ ధర్మం కావచ్చు, విద్యాలయానికి వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు, లేదు భార్యగా అంటే గృహిణిగా ఉండేటువంటి ఆడవాళ్ళకి అనేకమైనటువంటి పనులు ఉంటాయి. ఆ సమయంలో కూడా ఉపవాస దీక్ష చేసి అమ్మను దర్శించి పూజించేటువంటి అవకాశాలు ఉండవి కాబట్టి ఆ సమయంలో ఉండేటువంటి గృహిణులందరూ కూడా కలౌ స్మరణాన్ముక్తి ఆహార నియమంతో సంబంధం లేకుండా కేవలం అమ్మ యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే చాలు. విద్యార్థిని విద్యార్థులు ఖాళీ సమయాల్లో అమ్మ స్మరణ చేస్తే చాలు. ఉద్యోగ ధర్మంలో ఉన్నవాళ్ళు ఆ ఉద్యోగ ధర్మాన్నే సక్రమమైన మార్గంలో కనుక చేస్తూ అవకాశం చిక్కినప్పుడు ఎంత సమయం వీలైతే అంత సమయం తల్లి యొక్క నామాన్ని జపించడం వల్ల నామ పారాయణ ప్రీత అని లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. హయగ్రీవుడు అగస్త్యుడు సంవాదంలో ఉండేటువంటి లలిత సహస్రనామ స్తోత్రంలో కాబట్టి నామపారాయణం చేస్తే ఏ నియమం పాటించాల్సిన పని లేదు. ఎందుకండి అంటే నామం అనేది నాలుక ద్వారా పలుకుతాం, మనస్సు ద్వారా భావిస్తాం కాబట్టి. అదే అభిషేకం కానీ పూజ కానీ ప్రదక్షిణము కానీ ఉపవాస దీక్షతో ఇంకా ముఖ్యంగా ఆహార నియమంతో పాటు ఇంకా కొన్ని గ్రంథాల్లో ఋషులు చెప్తారు ఉప సమీపే వాసం ఉపవాసం అని. అంటే భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం మనస్సులో ధ్యానిస్తూ లేదా నోటితో క్షణక్షణం తలుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపవాసం చేసినట్టే. కబలే కబలే గోవిందస్యాను కీర్తనం సదోపవాసి విజ్ఞేయ అంటారు ఒక ఋషీశ్వరుడు. అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఇష్టమైన ఆహారాన్ని తింటూ కూడా భగవంతుని యొక్క నామాన్ని జపించామనుకోండి, అది కూడా సదోపవాసి విజ్ఞేయ, అది కూడా ఉపవాసంతో సమానమే అని మనకి చెబుతూ ఉంటారు శాస్త్రాల్లో. కాబట్టి మనందరం కూడా నఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం. ఎప్పుడైతే మనము ఫలాపేక్షతో చేస్తామో అంటే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరడం కానీ, లేదు స్వా అమ్మ నీ యొక్క దయ వల్ల మా పిల్లలకి వివాహాలు కావాలి, సంతానం కావాలి, డబ్బుపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి, ఉద్యోగం రావాలి, ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం రావాలి అని ఇలా అనేక కోరికలతో మనం అమ్మవారిని పూజించే అవకాశం మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. అయితే మనకు ఒక అనుమానం రావచ్చు, అయ్యా ఏ పురాణం విన్నా ఏ కథనం విన్నా కూడా రాక్షసులను సంహరించినట్టుగానే అమ్మ యొక్క చరిత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. అది శుంభుడు కావచ్చు, నిశుంభుడు కావచ్చు, మధుకేటపుడు కావచ్చు, రక్తబీజుడు కావచ్చు, భండాసురుడు కావచ్చు, తర్వాత ధూమ్రాక్షుడు కావచ్చు, దుర్గుడు కావచ్చు, రంభాసురుడు కావచ్చు, ఇలా అనేక మంది యొక్క రాక్షసుల యొక్క సంహారాన్ని చేయడానికే అవతారం ఎత్తిందా అమ్మవారు అని ఒకసారి ప్రశ్నించుకుంటే, మానవులని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా నిర్మాణం చేయడమే అమ్మ యొక్క లక్ష్యం. నిర్మూలనంగా కనబడుతున్నా కూడా నిర్మూలనముగా కనబడుతున్నా కూడా నిర్మాణము చేయటమే అమ్మ యొక్క శక్తి, అమ్మ యొక్క లక్ష్యం. ఎందుకు అంటే అమ్మవారు ఏం చేస్తుందండి, అతను ఒక రాక్షసుడు ఉన్నాడు అనుకోండి, తపస్సు చేస్తాడు, ఆ తపస్సు ద్వారా వచ్చినటువంటి శక్తిని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటే అప్పుడు వారిని ఏ శిక్ష వేయదు భగవంతుడు ఎప్పుడూ కూడా, అది అమ్మవారైనా భగవంతుడైనా. కానీ
దాన్ని ఎప్పుడైతే వారి యొక్క స్వార్థం కోసం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కోసం ఎప్పుడైతే దుర్వినియోగం చేస్తారో ఆ వ్యక్తులకి శిక్ష తప్పదు కాకపోతే ఒక విలక్షణం ఉంటుంది భగవంతుడి చేతిలో అంతమైతే హతమైతే హరణమైతే ఎందుకండి చెప్పండి అంటే భగవంతుడి చేతిలో మా రణం వస్తే మా అంటే విశేషముగా రణము అంటే యుద్ధము అని అర్థం మా అంటే విశేషముగా రణము అంటే సుఖము అని అర్థం ఆ మరణం కనుక వచ్చింది అనుకోండి చాలా ఆనందదాయకం ఎందుకంటారో తెలుసా ఆ భగవంతుడి యొక్క పరమేశ్వరుడి యొక్క పరమేశ్వరి యొక్క చేతిలో గనక చంపబడితే వాళ్ళని వారి ప్రాణాన్ని ఒక జ్యోతి రూపంలో భగవంతుడు సమ్మరించినటువంటి భగవంతుడే తన శరీరంలోకి లీనం చేసుకుంటాడు లయం చేసుకుంటాడు మానవులు అనుకోండి మానవులందరూ కూడా అమ్మ కడుపులోంచి వచ్చి తర్వాత ప్రాణరూపంలో భగవంతుడిలోకి చేరుతారు అయితే రాక్షసుడిగా జన్మించడు ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి మంచి ప్రవర్తన ఉంటే రాముడు కృష్ణుడు గోవిందుడు శంకరుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తాం మనం అలాగే మానవుడిగా జన్మించి భగవత్ తత్వాన్ని ప్రచారం చేశారనుకోండి ఋషులు మునులు ప్రహ్లాదుడు నారదుడు పుండరీకుడు ఇలా నామదేవ్ ఇటువంటి అనేక మంది యొక్క పేర్లతో వాళ్ళని మహాభక్తులుగా మనం కీర్తిస్తాం అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి వారికి ఆ పేరు వస్తుంది అది శిక్షణమా శిక్షణ అనేది భగవంతుడు వేస్తాడు కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో అమ్మ యొక్క వైభవాన్ని వినడం మనందరి యొక్క అదృష్టం అట్లాగే ఈ శరన్నవరాత్రుల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి అమ్మ దేవాలయానికి వెళ్ళి దర్శించి తరించాలి అలాగే అయ్యా దేవాలయం వరకు వెళ్ళలేం మేము మేము మా ధర్మంలో ఉంటాము అనుకున్న వాళ్ళకు కూడా తస్మాత్ భావోహి కారణం అని మనకి ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఏ ధర్మంలో ఉన్నా కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ కూడా ఈ శరన్నవరాత్రుల్లో మనము అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అలాగే మనమిప్పుడు రెండవ రోజుకి చేరుకున్నాం రెండవ రోజునాడు అమ్మవారు బ్రహ్మచారిణి అంటే బ్రహ్మణా చరంతీతి బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి ఏమిటండి అంటే శరన్నవరాత్రుల్లో విద్య రోజునాడు రెండవ రోజునాడు ఈ అమ్మను మనం పూజించాలి బ్రహ్మచారి అంటే మనకి ఆదిశంకరాచార్యుల వారు అనేక స్తోత్రములను రచించారు అందులో భజగోవింద స్తోత్రంలో ఈ విధంగా అంటారు బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త అని చెబుతూ చెబుతూ బ్రహ్మణి సక్త అని అంటే ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తారో వాళ్ళందరినీ రక్షించేటువంటి తల్లే ఈ బ్రహ్మచారి అనేటువంటి అవతార మూర్తి ఈ అవతార మూర్తినే మనందరం కూడా బాలా త్రిపుర సుందరి అనేటువంటి పేరుతో మనందరం వింటూ ఉంటాం పిలుస్తూ ఉంటాం అయితే మరి అమ్మవారి ఎలా ఉంటుందండి అంటే దధాన కర పద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణి ఉత్తమం అని అమ్మ యొక్క ధ్యానం ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే దధాన కరపద్మాఢ్యాం అమ్మ చేతిలో ఒక పద్మాన్ని ధరించి ఉంటుంది అలాగే ఒక అక్షమాల ఒక మాలను ధరించి ఉంటుంది ఇంకొక చేతిలో
కమండలము ధరించి ఉంటుంది. ఒక చేతిలో కమండలము, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో పద్మమును ధరించి ఉన్నటువంటి అమ్మవారే బ్రహ్మచారిణి అమ్మవారు. ఈ బ్రహ్మచారిణి అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా మనందరం కూడా పిలుస్తూ ఉంటాం. అయితే గ్రామాల్లో బాలమ్మ అనేటువంటి పేరుతో ఈ అమ్మను పిలుస్తూ ఉంటారు. బాలమ్మకి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పదభేదం తప్ప పాదభేదాలు ఏం లేవండి. అయితే బాలమ్మ అంటే ఈ బాలమ్మ అనేది తెలుగు ప్రాంతంలో చాలా బాగా వినబడుతుండే పేరు, గ్రామాల్లో వినబడుతుంది మనకి. ఎప్పుడైతే సంతానం కలగదో బాలమ్మ తల్లికి నమస్కరిస్తారు మానవులంతా కూడా, గ్రామవాసులంతా కూడా. అలాగే పిల్లలు పాలు తాగలేదనుకోండి, బాలమ్మ తల్లికి నమస్కరించండి అని చెప్తారు. పిల్లలు అల్లరి చేశారనుకోండి, బాలమ్మ తల్లికి నమస్కరిస్తారు. అయితే ఇంటిలోనే దేవతాస్థానం ముందు ఒక చిన్న గూడుగా ఏర్పరచుకొని ఆ తల్లిని ఏర్పరచుకొని పూజిస్తూ ఉంటారు గ్రామాల్లో. పండితులు లేదా ఈ నగరాల్లో నివసించే వాళ్ళు బాలా త్రిపుర సుందరి అని దేవాలయాలలో, అది గ్రామం కావచ్చు, నగరం కావచ్చు, పట్టణం కావచ్చు, క్షేత్రం కావచ్చు, శివ పంచాయతనం అనేటువంటి దానిలో అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉంచి పూజిస్తూ ఉంటాం మనం. ఈ యొక్క అమ్మవారి యొక్క క్షేత్రం ఆంధ్ర ప్రాంతంలో విశేషముగా ఒంగోలు అనేటువంటి సమీపంలో మనకి కనబడుతూ ఉంటుంది. త్రిపురాంతకం అనేటువంటి క్షేత్రంలో ప్రతి గ్రామంలో, తెలుగు ప్రాంతంలోనే కాదు, ఎక్కడ పంచాయతన ప్రతిష్ట జరిగితే అక్కడ మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్షమాల పట్టుకుంది కాబట్టి అమ్మ, ఈ అమ్మ విద్యార్థిని విద్యార్థులందరికీ విద్యను అందించేటువంటి తల్లి. ఎవరు నమస్కరిస్తే అమ్మా బాలమ్మ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః, ఏ విధంగా పిలిచినా కూడా అమ్మ మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది. విద్యార్థులకి విద్యను, ఉద్యోగార్థులందరికీ ఉద్యోగాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుందండి అంటే అమ్మ చేతిలో కమండలం ఉంటుంది, అది కల్పవృక్షం లాంటిది. మనం ఏది కోరుకుంటే అది మనకు ఆ కమండలం నుంచి అమ్మ అనుగ్రహిస్తుంది. అలాగే ఒక చేతిలో, అమ్మ చేతిలో పద్మం ఉంటుందయ్యా, దధానకర పద్మాఢ్యాం, పద్మం ఉంటుంది. ఆ పద్మము దేనికి ప్రతీక చూడండి మీరు, లక్ష్మీదేవి అమ్మవారు పద్మలోనే కూర్చొని ఉంటుంది. అయితే ఆ పద్మం ఏంటంటే నిరాకార పరబ్రహ్మానికి మనకి సూచనగా చెప్తారు శాస్త్రాల్లో. ఎక్కడ ఏ దేవత యొక్క చేతిలో పద్మం ఉంటుందో మనము ఏ తలుచుకోగానే అనుగ్రహించే శక్తి ఉన్నటువంటి దైవము అని మనము గుర్తుంచుకోవాలి. అయితే ఈ అమ్మవారు, ఈ అమ్మవారి యొక్క విశేషాల్లోకి మనం వెళ్ళినప్పుడు పూర్వము మహాదేవుడు పరమశివుడు ధ్యానం చేస్తుండే సమయంలో మన్మధుడు ఒక బాణాన్ని ప్రయోగించాడు. మన్మధుడి దగ్గర 5 బాణాలు ఉంటాయి. ఏం బాణమండి అంటే కామ బాణం. ఆ బాణాన్ని ప్రయోగించాడు. మరి శివుడి మీద ఎందుకు ప్రయోగించాడు అంటే మన్మధుడు ఒక వ్యక్తి తపస్సు చేస్తాడు. ఆ వ్యక్తి తపస్సు చేయగానే బ్రహ్మదేవుడు వరమిస్తాడు, అయ్యా ఇక్కడ సృష్టి చేయడానికి నేను సృష్టిని మొదలెట్టడానికి ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి సతపోతప్యత, నేను సృష్టిని చేస్తున్నానయ్యా కాబట్టి మొట్టమొదటగా సృష్టిస్తానని చెప్పి ఒక వ్యక్తిని సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి వ్యక్తే మన్మధుడు. ఆ మన్మధుడు ఏం చేస్తాడంటే వారి ముందున్నటువంటి వ్యక్తి మీద బాణాన్ని ప్రయోగిస్తే వారిలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి సంకల్పం కలుగుతుంది. ఆ బాణం పనిచేస్తుందో లేదో అని పుట్టగానే ఒక్కసారి కైలాసానికి శివ దర్శనానికి వచ్చి బాణాన్ని ప్రయోగించాడండి. ప్రయోగించగానే ఒక్కసారి ఆ పరమశివుడు, మహాదేవుడు, జటాజూటధారి అయినటువంటి పరమేశ్వరుడు తన
త్రినేత్రముతో మూడో కన్నుతో ఒక్కసారిలా తెరిచి చూశాడు. చూడగానే మన్మధుడు భస్మీపటలమైపోయినాడు. అంటే అనేక ప్రాంతాల్లో భస్మంగా పడ్డాడండి. పడేసరికి అయ్యో శివ శివ, నేను బ్రహ్మవరంతో పుట్టినటువంటి వ్యక్తినయ్యా, నేను సృష్టిక్రమం కావాలంటే నేను ఉండాలయ్యా అని అనేక విధాలుగా ప్రార్థించేసరికి సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి పంపించి వేసినాడు. కొద్దిగా అక్కడక్కడ పడ్డటువంటి భస్మం అంతా ఏకీకృతమైంది. ఆ సమయంలో అందులోంచి మనందరినీ పీడింపబడేటువంటి పీడించేటువంటి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములనేటువంటి అరి షడ్ వర్గములు, అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు వర్గములు, ఒక ఆరు మన వెంట ఎప్పుడు ఉంటూ ఉంటాయి. అవేమిటండి? నాకు ఎప్పుడు కనబడలేదు, ఇలా చాలాసార్లు చాలామంది గురువులు చెప్పినారు, అదేమిటి మరి నాకు కనబడలేదు అంటే, కామము అంటే కోరికలు ఉంటాయిగా మనకి, క్రోధము అంటే కోపానికి రావడం, లోభము అంటే తన దగ్గర భగవంతుడు ఇచ్చి భగవంతుడి ద్వారా మనకు వచ్చినటువంటి విద్యను కానీ డబ్బును కానీ ఎవరికీ పంచకుండా దాచిపెట్టుకుంటాం చూడండి, దాన్ని లోభము అంటారు. అలాగే అన్ని పనులు భగవంతుడు చేస్తున్నాడని తెలిసినప్పటికీ మా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరికైతే మమత్వం అహంకారం వస్తుందో దాన్ని మోహము అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదము, ఈ నాలుగు ఉన్నవాడికి నాకు అధికారం ఉంది, నాకు విద్య ఉంది, నా మాట చాలామంది వింటున్నారని మదం వస్తుంది కాబట్టి అది ఐదవది. ఆరవది మాత్సర్యం, తెలుగులో దాన్ని అసూయ అంటారు. అసూయ అంటే ఏదైతే మనకు లేదో అది వేరే వాళ్ళకు ఉందనుకోండి, వాళ్ళని చూసి మనకు కలిగేటువంటి భ్రమ పేరే అసూయ. వాడు సుఖపడుతున్నాడు, నేను దుఃఖపడుతున్నాను, లేదు వాడు నాకంటే ఎక్కువ సుఖపడుతున్నాడు అనుకుంటారు చూడండి, ఆ భ్రమ పేరే ఏమిటి, అసూయ, దాన్నే మాత్సర్యం అంటారు. ఈ ఆరు కూడా ఒక పక్కన పడ్డటువంటి భస్మం నుండే అవి జన్మించాయి, ఏది కామబాణం నుంచే. ఇంకా కొంత భాగం మిగిలి ఉంది, అది స్వామి యొక్క మూడవ నేత్రము స్పర్శ కలిగినటువంటి, మూడవ నేత్రము నుంచి వచ్చినటువంటి శక్తి స్పర్శ కలిగినటువంటి కాబట్టి ఆ భస్మం నుంచి మాటలు వినబడ్డాయి. శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కాసేపటికి వినాయకుడు వచ్చినాడు. వచ్చేసరికి ఆ వినాయకుడికి కనబడింది, కనబడి మాటలు వినబడ్డాయి. అయ్యో ఈ భస్మం ఏమిటి అనుకున్నాడు. అనుకోగానే అందులో నుంచి మాటలు వినబడ్డాయి. ఆ మాటలన్నీ విన్నాడు. మాటలు వినబడుతున్నాయి, స్వామి రక్షించు, స్వామి రక్షించు, స్వామి రక్షించు అని. అప్పుడు వినాయకుడు అన్నాడు, ఏం కావాలో కోరుకోండి అని. నాకు రూపం కావాలి, తథాస్తు అన్నాడు. అందులోంచి ఒక రూపం బయటకు వచ్చిందండి. ఆ రూపానికి ఒక బండలాగా ఉన్నటువంటి భస్మాన్ని చూశాడు కాబట్టి బండ అని పేరు పెట్టినాడు. బయటికి వచ్చింది. వచ్చిన తర్వాత అదొక గుండ్రంగా కనబడింది వినాయకుడికి. బండబాణము అని పేరు పెట్టినాడు, దానికే బాణుడు అని పేరు పెట్టినాడు. అప్పుడు అక్కడి నుంచి అతనికి చెప్పినాడు, నువ్వు నా చేత పుట్టినావు కాబట్టి చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళి తపస్సు చేసుకొని ప్రజలందరినీ రక్షించు అని ఆజ్ఞ ఇచ్చి పంపించి వేసినాడు. పంపించి వేసిన తర్వాత ఈ వ్యక్తి బయటికి వెళ్ళి వినాయక స్వామిని తలుచుకొని తపస్సు చేసినాడు. ఆ తపస్సు ద్వారా ఒక శక్తిని సంపాదించి బ్రహ్మ దగ్గర వరాన్ని పొందినాడు. ఏమని వరాన్ని పొందినాడు? నాకు మరణమే ఉండొద్దు, ప్రతివాడు మరణం ఉండొద్దనే కోరుకుంటాడు, చిరంజీవిగా ఉండాలని. కానీ భగవద్గీత చెప్తుంది మనకి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవాను చెప్పిన మాట భగవద్గీతలో. అంటే పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటాం మనం, ఆ తర్వాత మళ్ళీ మానవలోకానికి వచ్చే పుణ్యమా పాపమా సంపాదించుకొని దాన్ని బట్టి మనకి మళ్ళీ జన్మ వస్తుంది అని మనకి భగవద్గీతలో
కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ బాణుడు కిందికి వచ్చినాడు తపస్సు చేసినాడు బ్రహ్మ దగ్గర వరాన్ని పొందినాడు ఏమని వరాన్ని పొందినాడండి మరణం ఉండొద్దు అని అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పినాడు నాయనా మరణం అనేది లేకుండా వరం మాత్రం ఇవ్వడం కుదరదు ఏదో రకంగా నశించాల్సిందే పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు పుట్టక తప్పదు ఎవరో సిద్ధపురుషులు కారణ జన్మలు వాళ్ళు మాత్రమే ఎక్కువ కాలం భగవంతుడి దగ్గర ఉండే ప్రయత్నాన్ని చేస్తారు తపస్సు ద్వారా అయితే ఇతను మాత్రం తపస్సు సాధించినాడు అప్పుడు అన్నాడు ఆయన నేను ఇంత తపశక్తి సంపన్నుని కదా ఎవరైనా దైవాంశ సంభూతులుగా జన్మించినటువంటి ఆడవాళ్ళ చేతిలో చావాలి అనుకున్నాడు అది మరి అదేమిటి కోరిక అంటే అతను ఏమనుకున్నాడంటే దేవత భూమి మీదకి రాదు ఒకవేళ వచ్చినా ఆడదానిగా పుట్టదు ఒకవేళ పుట్టినా నాకు పరిచయం కాదు నేను పరిచయం కాను ఒకవేళ అయినా నన్ను సంహరించే శక్తి ఉండదు ఇలా అనుకొని తాను చక్కగా తన ఇంటికి వెళ్ళినాడు ఒక గృహాన్ని ఏర్పరచుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు అతనికి సుమారుగా ఒక 62 మంది సంతానం కలిగింది అయితే ఈ బండులు అనేటువంటి ఈ వ్యక్తి తపస్సు వచ్చింది వివాహమైంది ధనం ధాన్యం సంపదలు అన్నీ వచ్చాయి కొంతకాలానికి ఒక మహారాణిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తాను ఒక రాజైపోయినాడు రాజు కాగానే తానప్పుడు భండాసురుడిగా మారిపోయినాడు చూడండి మన స్నేహితుడే అధికారంలోకి వచ్చాక పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చాక ధనం వచ్చాక మారిపోతాడుగా అలాగే ఈ బండుడు బాణుడనే పేరు కలిగినటువంటి వ్యక్తి పుట్టింది కైలాసంలో అది వినాయకుని యొక్క అనుగ్రహంతో అయినా కూడా తనకి తపస్సు ద్వారా వచ్చినటువంటి అహంకారం వల్ల ఒక మహారాణిని చేసుకున్నాను నేను నాకేం తక్కువ అనేటువంటి అహంభావంతో భండాసురుడు అనేటువంటి పేరును ఘటించినాడు అసురుడుగా మారిపోయిన తర్వాత ఏం చేస్తాడండి అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేసుకునే వాళ్ళను ఋషులను ఇబ్బంది పెట్టడం భక్తులను ఇబ్బంది పెట్టడం పూజలు కాకుండా చూడడం అలాగే ఆడవాళ్ళని పిల్లలని పశుపక్ష్యాదులను హింసించడం ఇలా చేస్తూ 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 ఈ భండాసురుడు చాలా కష్ట నష్టములను ప్రజలందరికీ కూడా కలిగిస్తూ ఉన్నాడు ఇలా చేస్తుండే సమయంలో బాలా విక్రమనందిత స భండాసుర శూన్యక అని బాలా త్రిపురసుందరి అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లో బాలా అమ్మవారి గురించినటువంటి నామాలు ఇవి స భండాసుర శూన్యక భండాసుర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని అయితే ఈ రెండవ రోజు మనం పూజించేటువంటి అమ్మవారే ఈ భండాసురుణ్ణి సంహరించడానికి పుట్టింది ఎలా పుట్టిందండి అంటే లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క సంకల్ప బలం చేత దేవతలందరూ కూడా లలితా అమ్మవారిని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసినారు మానవులు ఋషులు మునులు అందరూ వెళ్ళి అమ్మా నీ దయ అరుణాం కరుణాం తరంగితక్షిం ధృతపశంకుశ పుష్పపానచాపాం అనిమాదిభిరవృతామయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమని అమ్మను అనేక విధాలుగా ప్రార్థించి అమ్మా మానవ కన్యతో చావడట భండాసురుడు అలాగే దైవకన్య కావాలి మానవ జన్మ ఎత్తాలి అని చెప్పినాడు సరే మానవ కన్య కాకుండా భూలోకంలోకి వస్తే చాలు కదా అన్నదమ్మ సరే అన్నారు అనేక విధాలుగా దేవతలందరి యొక్క శక్తి ఏకీకృతంగా వచ్చి బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా అవతారమెత్తింది ఎలా ఉంది అమ్మ అంటే అరుణ కిరణజాలైరంజిత సావకాశ విద్రుత జపపటీకా పుస్తకాభీతిహస్త ఇతర కరవరాద్యై పుల్లకల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల చాలా దేదీప్యమానముగా సూర్యకిరణములు ఎలాగైతే అరుణ కిరణాలు ఎలా అయితే వస్తాయో ఎర్రని వర్ణంలో అలా అరుణవర్ణంలో అమ్మ మనకు ప్రకాశిస్తూ అమ్మ
అందరి దేవతల యొక్క శక్తి ఏకీకృతమై బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా జన్మించింది. జన్మించగానే ఒక దివ్య రథం కూడా ఎక్కి ఆ రథం పైన ఆ భండాసురుడికి 62 మంది కొడుకులు ఉన్నారు. ఆ 62 మందిలో ముఖ్యులు చతుర్బాహుడు, ఊర్ధ్వకేశుడు, సింహబలుడు, సింహకోశుడు, సింహ గరుడు, సింహఘోషుడు అని ఇట్లా ముఖ్యులు ఉన్నారు ఆరుగురు. అలాంటి ఆ 62 మందిని, అంటే ఈ నలుగురేమో ముఖ్యమైన వాళ్ళు, మిగతా వాటితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 62 మందిని ముందుగా అమ్మవారు సంహరించింది. అటు తరువాత ఆ భండాసురుణ్ణి కూడా అమ్మ ఒక్కసారిగా నారాయణాస్త్రాన్ని సంధించింది, సంధించి ఆ భండాసురుణ్ణి సంహరించింది. అదేమిటండి, తల్లి కొడుకుని చంపవచ్చా? అలా అయితే తల్లేనా? కాదయ్యా, శిక్షణ శిక్ష ఏది కావాలో మన ప్రవర్తనను బట్టి మనం భగవంతుణ్ణి కోరుకుంటాం. శిక్షణం కావాలనుకోండి, భక్తిగా భగవంతుని పూజించాలి, పరోపకారం చేయాలి, దానం చేయాలి, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనాలి, ఇటువంటి సత్కర్మలు చేశామనుకోండి అమ్మ మనకేమిస్తుంది? శిక్షణను కల్పిస్తుంది. అలాగే దుష్టకార్యాలు చేస్తూ ఎదుటి వ్యక్తిని బాధలు పెడుతూ కష్ట నష్టాలకు గురి చేశామనుకోండి అమ్మ ఏం చేస్తుంది? శిక్ష వేస్తుంది. అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆ భండాసురుణ్ణి సంహరించింది. దేవతలందరూ కూడా సంతోషించినారు. అయ్యా, ఈ భండాసుర సంహారం వినడం ద్వారా మాకు కలిగే లాభం ఏమిటి అనవచ్చు మీరందరూ కూడా. మన శరన్నవరాత్రి ఉత్సవ వైభవంలో 2వ రోజు నాడు బ్రహ్మచారిణి రూపంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనము దేనితో పూజించాలి అంటే తెల్లని పూలతో పూజించాలి. అలాగే బియ్యానికి సంబంధించినటువంటి నైవేద్యం, అది పులిహోర కావచ్చు, బెల్లమన్నం కావచ్చు, పెసరపు అన్నం కావచ్చు, మీకు ఏది నచ్చితే దాన్ని బియ్యము ద్వారా చేసేటువంటి నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి, లేదు ఈ అవకాశం మాకు లేదనుకుంటే అమ్మ నామాన్ని జపించి కూడా మనం అనేక విధాలుగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ 2వ రోజు నాడు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనశ్శాంతిని, ముఖ్యముగా చంద్రగ్రహం యొక్క ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించుకొని మనమందరము కూడా తరించవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.